వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇక ఇవాళ అంశాల్లోకి వెళితే, కొడాలి నాని గారు దాదాపుగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఘాటుగానే స్పందించారు అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో తన మాటల్లో లేదంటే అసలు అంటే అనగూడని పదాలు ఏవైతే అంటూ ఉండేవాళ్ళో వాటన్నిటినీ కాస్త తగ్గించుకుంటూ వచ్చిన కొడాలి నాని, మంత్రి కొడాలి నాని గారు మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చారు. మళ్ళీ యథావిధిగాని మామూలుగానే మాట్లాడుతుంటారు అనుకున్నాం, కానీ మళ్ళీ పాత కొడాలి నానిగారిని చూపించారు అందరికీ. అయితే ఈ అక్కడ ఉక్రెయిన్లో జరుగుతున్న ఇష్యూసో లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నాము, కానీ ఈ మొత్తం భీమ్లా నాయక్ గురించే ఎక్కువ సమయం కేటాయించినట్టున్నారు మంత్రి గారి ప్రెస్ మీటింగ్లో. ముఖ్యంగా అంటే భీమ్లా నాయక్ విషయంలో ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్, ఆ సమయంలో థియేటర్ల దగ్గర అభిమానులు చేసిన గందరగోళం, అభిమానులు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మరి మనస్తాపానికి గురి చేశాయేమో కానీ చాలా సీరియస్ అయ్యారు మంత్రి. తల్లిలాంటి పరిశ్రమని పవన్ రాజకీయాలకు వాడుతున్నారన్నారు. అసలు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ని మేము ఆపాలనుకోలేదన్నారు. చిరంజీవి దంపతులకు జగన్ భారతి ఇద్దరు భోజనం పెట్టింది మర్చిపోయారా అని అడిగారు. ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేయలేదన్నారు. జీవో వచ్చే వరకు అసలు భీమ్లా నాయక్ ఆగకుండా అంత అర్జెంటుగా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని మళ్ళీ కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి మావాడు నాగార్జున సినిమాని కూడా మేము ఇదే విధంగా ఉంచాము అనేది కూడా ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. మధ్యలో మోహన్ బాబు మూవీ గురించి మాత్రం ఎక్కడ కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. తనకి అంటే అఖండ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నింటిలో కూడా జీవో ఉంది కాబట్టి అదే జీవో ప్రకారం వెళ్ళాము, ఈ విషయంలో మేమేమి కావాలని చేసింది అయితే ఏదీ లేదు అని అన్నారు. ముఖ్యంగా అలాగే సిపిఐ నారాయణ గురించి కూడా ఒక పిచ్చి పట్టిన వ్యక్తి అని అనేక రకాలుగా దుర్భాషలాడారు నారాయణ గారిని. పర్టికులర్గా 3-2 సీట్లు ఉన్న పార్టీలే జాతీయ పార్టీలు అయితే, అంటే సిపిఐ టీడీపీ లాంటివే జాతీయ పార్టీలు అయితే, పార్లమెంట్లో 2-3 సీట్లు ఉన్న పార్టీలే, 22+6 మేము మరి చిన్న పార్టీలమా అని అడిగారు. మొత్తానికి 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు అనేది ఆయన ప్రెడిక్ట్ చేశారు. మొత్తానికి ఇదే భీమ్లా నాయక్ని మాట్లాడడం, భీమ్లా నాయక్ విషయంలో ఆయన సంధించిన బాణాలే ఈరోజు మళ్ళీ జనసేన ఫైర్ అవడానికి కారణమవుతోంది. మొన్నటికి మొన్న నాగబాబు గారు కూడా స్వయంగా ఆయనే చెప్పారు భీమ్లా నాయక్ని కావాలనే ప్రభుత్వం కక్షగట్టి చేసింది అని. ఎందుకంటే ఎందుకు కక్షగట్టింది అనాల్సి వచ్చింది అంటే జీవో ఉంటే ఉండొచ్చు, నాగార్జున మూవీకి కూడా జీవో ఉంది, లేదంటే పుష్ప మూవీకి ఉంది, అఖండ మూవీకి కొత్తగా అప్పటికప్పుడే అర్ధరాత్రి వచ్చింది, భీమ్లా నాయక్ బెనిఫిట్ షో నుంచి వచ్చింది. కానీ అర్ధరాత్రి ఎంఆర్ఓలు విఆర్ఓలు వీళ్ళందరూ పనిచేసిన విధానమే ఏ సినిమాకి పనిచేశారు, ఏ సినిమాకి పనిచేయలేదు, ఏ సినిమాకి చూసి చూడనట్టున్నారు, ఏ సినిమాకి చూస్తూనే ఉన్నారు అనేదే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఆ ఒక్క చిన్న విషయాన్ని మరి విస్మరించారో లేదంటే భీమ్లా నాయక్ని ఇంకాస్త పెద్దగా జరపాలి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి భీమ్లా నాయక్ విషయంలో ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ని చాలా వరకు కవర్ చేసుకురావడానికి కొడాలి నాని గారు ప్రయత్నించారు. దీని మీద మరి జనసేన ఏమనుకుంటుందో, జనసేన ఏం మాట్లాడుతుందో చూద్దాం. రావి సౌజన్య గారు ఉన్నారు జనసేన నాయకురాలు, అలాగే జోనల్ ఇన్ఛార్జ్గా కూడా రీసెంట్గా కూడా ఎన్నికయ్యారు. గొట్టిపాటి రామకృష్ణ గారు టీడీపీ నాయకులు జాయిన్ అవుతారు. కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపు జాయిన్ అవుతారు. సౌజన్య గారు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. కృష్ణా టు పెన్నా ఇదిలో మీరు విజయవాడ జోనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నట్టున్నారు. అవునండి, రైట్, కంగ్రాట్స్ అండి. మొత్తానికి కొడాలి నాని గారు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కొడాలి నాని గారు వ్యాఖ్యలు అంటే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనుకున్నాము, కానీ ఆయన పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పానే నిన్న మళ్ళీ నిరూపించుకున్నారు. ఆయన యాక్చువల్గా పౌరశాఖల మంత్రి అండి, కానీ ఏ రోజు కూడా దాని గురించి ఆయన మాట్లాడింది లేదు. ఆయనకి సంబంధం లేని విషయం, ఆయనకి అసంబద్ధమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మాకేదో సలహాలు ఇస్తున్నామని చెప్పని వారు 2024లో వాళ్ళకి దెబ్బ తగులుతుందేమో, జనసేన వల్ల మేము తీవ్రంగా నష్టపోతామనేది వాడు భయపడ్డారు కాబట్టే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులోనూ భీమ్లా నాయక్ సినిమాకి మేమేమీ మిగతా సినిమాల్లాగే చూసాము, భీమ్లా నాయక్ మేము ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేదు, కానీ మా మీద అపవాదులు మోస్తున్నారు, టీడీపీతో కలిసి జనసేన కూడా మా మీద నిందలు మోపుతుందనే ఆయన భావన వ్యక్తం చేశారు. నేను ఒకటే అడుగుతున్నానండి, హైకోర్టు రద్దు చేసిన జీవో అంటే 35 జీవో రద్దు చేసింది, రద్దు చేసినా కూడా విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని అర్ధరాత్రి పూట థియేటర్లకు ఎందుకు పంపించారండి? బంగారాజు సినిమాకి పంపించారా? అఖండ సినిమాకి పంపించారా? కేవలం భీమ్లా నాయక్ సినిమాకి ఎందుకు పంపించారు? అఖండకి వెళ్ళారు, బయటకు వెళ్ళడం ఈ స్థాయిలో మొదలవాలా? అఖండ సినిమాకి కొన్ని బెనిఫిషియల్ కూడా పండియండి అక్కడక్కడ.
కానీ మాకు ఇక్కడ చాలా తీవ్ర చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ అనేది వెళ్ళినాయి థియేటర్ యజమానికి. అంత అవసరం నిన్న అంత పర్టికులర్ గా చెప్పారు కదా, మేమేమి చేయలేదు, మేమేమి చెప్పినా మాకు నిందలేస్తున్నారు అన్నప్పుడు, మరి డైరెక్ట్ గా మనకు వీడియోస్ కూడా ఉన్నాయి కదండి, నోటీసులు ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా, మీడియాలోనే కదా వచ్చినాయి అన్ని. ఆటలు ఆటలు మరి ఏ రకంగా చూడాలండి, నానిగారి వ్యాఖ్యలతో కంపేర్ చేస్తే వాటిని ఏ రకంగా చూడాలి? వీళ్ళు బయట ఒక మాట చెప్తారా, లోపల లోపల ఒక పని చేస్తారా? చేసే పనికి అర్థం ఉండాలి కదా. అదేమంటే మేము ముందు రిలీజ్ జీవో రిలీజ్ అవ్వక ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నారని చెప్పన్నారు. 10వ తారీఖు చిరంజీవి గారు వాళ్ళ మీటింగ్ కు వెళ్ళారండి, 22వ తారీఖు రిలీజ్ అని చెప్పి చెప్పారు. అప్పటికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గౌతమ్ రెడ్డి గారు మరణం వల్ల ఆయన వాయిదా చాలా హోందాగా వాయిదా వేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా కొంతమంది చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. అంటే వీరికి ఏంటంటే కామెంట్స్ చేయడం తప్ప దాంట్లో ఉన్న విషయం ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కాదు. అయితే మాట్లాడిన దాంట్లో మళ్ళీ 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 ఆయన ఎప్పుడు యథాలాపంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి గురించే మేజర్ గా, అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన అంటే వీళ్ళు చెప్పేది శ్రేయోభిలాషులు అంటూ చెబుతున్న వాళ్ళు ట్రాప్ లో పడిపోతున్నారు, సొంత అన్నకే సొంత అన్ననే అవమానపరుస్తున్నారు అనడాన్ని ఎలా చూడాలి? ఇంతకే అసలు చిరంజీవి గారిని అవమాన పరిస్థింది ఎవరు పరుస్తుంది ఎవరు? అదేనండి, అది ఆ రోజు డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేయటం, చిరంజీవి గారు నమస్కారం చేసిన దాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుపోయిన దాన్ని, దాన్ని అంతా రిలీజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. నిన్న పెరి నాని గారు కావాలని వివాదాలకి చెలరేగేటట్టుగా ఆయన మాట తీరు ఎలా ఉందని అఖండ సినిమాకి బాలకృష్ణ గారు ఫోన్ చేస్తే, మా సీఎం గారికి చెప్తే వద్దు నా దగ్గరకు వస్తే ఆయన తగ్గిపోతుంది కాబట్టి ఆయనకి ఏది నచ్చితే చెయ్యండి అని చెప్పని పెరినాని గారు నిన్న చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటండి, అంటే బాలకృష్ణ గారు వస్తే తగ్గిపోద్ది, చిరంజీవి గారు వస్తే మరి ఏమవుతుందండి, అప్పుడు మిగతా వాళ్ళ అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతినవా, ఏం కామెంట్స్ చేస్తారండి? ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా మా మోహన్ బాబు గారి గురించి అయ్యే కామెంట్స్, ప్రతి ఒక్కటి కూడా వివాదానికి తాళతీయడం తప్పితే ఎక్కడ సమస్య పరిష్కారం అనేది ఉండదు. ఆల్రెడీ రద్దయిన జీవం మీద వీళ్ళ పెత్తనాలు ఏంటి, రద్దయిన జీవం మీద వీళ్ళు అసలు ఎందుకు విఆర్ వల్ల పంపించారు, దానికి సమాధానం చెప్పమనండి ముందు. అదేమంటే ఎంతసేపు టీడీపీతో కంబైన్ చేసి జనసేనను మాట్లాడటం తప్పితే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, వీళ్ళకి ఓటమి యొక్క భయం పట్టుకుంది, వైసీపీ పార్టీకి ఓటమి యొక్క భయం పట్టుకుంది కాబట్టి ఒక నీతులు చెప్తే విధంగా వాళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ టీడీపీతో మీరు టీడీపీ దారులు అదేంటంటే తల్లి అయినా తండ్రి అయినా కూడా ఏదైనా సరే రాజకీయంగా అవసరాలకి చంద్రబాబు నాయుడు దారిలో నడవద్దు అని చెప్పని హితం పలు. అసలు ఆ మాట ఏంటండి, తల్లి అయినా తండ్రి అయినా రాజకీయం చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిదా? అంటే తల్లిలాంటి పరిశ్రమని తాకట్టు పెడుతున్నారు, పదే పదే రాజకీయం చేస్తున్నారా? నిజంగా ఆయన రాజకీయం చేయాలనుకుంటే ఈ బాడీ వైసీపీ ఉండేది కాదు, అది ముందు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఆయన రాజకీయం చేయదలుచుకుంటే ఆయన ఈ రోజు ఇక్కడ ఉండేవారు కాదు. ఆయన కేవలం విలువలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి ఆయన ఆ టైం వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. అంతేగాని నిజంగా ఇలాంటి దొంగచాటు రాజకీయాలు చేయాలన్నా, విలువలు లేని రాజకీయాలు చేయాలన్నా కూడా ఆయనకి ఎంత టైం పట్టదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దారిలో నడవరు. అలాంటిది ఆయన్ని పట్టుకొని తల్లి లాంటి సినిమాని రాజకీయం చేస్తున్నారు, తల్లినైనా తండ్రినైనా రాజకీయం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దారిలో నడుతున్నారంట. ఏమైనా అర్థం ఉందండి ఆ మాటకి? మీరు ఏదైతే పత్రికల గురించి మాట్లాడుతున్నారో, పవన్ భజన చేస్తున్నారని చెప్పని ఆ పత్రికలు ఏంటి, ఒక మాట గుర్తు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి ఇద్దరు దంపతులు ఆయన ముఖ్యమంత్రిగా డోర్ దాకా వచ్చి బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని ఆయనకి భోజనం పెట్టారు భోజనం పెట్టారు అని పదే పదే చెప్తున్నారు కదా, అంటే ఈ విషయాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు అనేది కూడా అడుగుతున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటండి, అది వన్ పర్సనల్ గా వెళ్ళారు, మర్యాద పూర్వకంగా వెళ్ళారు, ఆహ్వానించారు, అతిథులుగా ఆహ్వానించారు చేశారు, అది కాదు కదా. సినిమా ఇండస్ట్రీ వేరు, ఆయన పర్సనల్ వేరు, ఆ రెండింటిని ఎలా కంబైన్ చేసి చూస్తారండి? దానికి మర్చిపోవడం ఏంటి అండి, మాట్లాడితే భోజనం పెట్టారు అది కూడా చాలా తేడాగా మాట్లాడుతున్నారు ఆయన. ఏదో మాకు తినడానికి లేదు, మేము వెళ్ళే మాకు వెళ్తే భోజనం పెట్టారు అన్నట్టు ఉంది ఆ మాట, పద్దాక భోజనం పెట్టారు అనే మాట. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏదైతే పత్రికల మీద నిందల పత్రికల వల్ల వాళ్ళు ఏంటి వైసీపీ వేసే పవన్ అని చెప్పని రాస్తున్నారు, దానికి మీరు మోసపోకుండా అంటారు, ఆ పత్రికలు మాకు తెలియదా? 2018 నుంచి మేము ఎలా వ్యతిరేకించామో, ఆ పత్రికలు మా మీద ఎలా దాడి చేసినాయి అని చెప్పని మాకు తెలియదా అండి? మేము మోసపోయే పరిస్థితిలో ఉన్నామా? దాని గురించి కొడాల నాని గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు, అందులోనూ తల్లి లాంటి సినిమా ఇండస్ట్రీని రాజకీయం చేయటం అనే మాట మేము అది తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. తల్లినైనా తండ్రినైనా రాజకీయం చేస్తారు అనే మాట చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకసారి
మీరు అంటే నేను ఒక ఈరోజు ఒక పదవిలో ఉండి నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. ఇప్పటికి నో అన్ని దగ్గర పెట్టుకొని దయచేసి మీరు మారరు, ఎప్పటికీ మారరు. మీరు ఇలాగే మాట్లాడతారు. వైసీపీ మంత్రులందరూ కూడా వాళ్ళకు ఒక విచక్షణ ఉండదు, వాళ్ళకి ఒక కట్టడి ఉండదు, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుర్ర జల్లుతూ ఉంటారు. కానీ ఎంతసేపు తుడుచుకుంటా ఉంటాం అని మాత్రం అనుకోమాకండి. ఖచ్చితంగా నిన్న జరిగిన భీమ్ల నాయక్ సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన పరిణామం ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా 2024 కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అభిమాని కేవలం అభిమానే, ఓటేసే అభిమాని లేరు, జనాలు మాత్రమే ఉన్నారు, అభిమానులు మాత్రమే ఉన్నారు అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నిన్న సినిమా థియేటర్లో ఒక్కొక్కరికి వాళ్ళకి వాళ్ళు స్వతహాగానే కేవలం భీమ్ల నాయక్ కక్షపూర్వ చర్యగానే ప్రభుత్వం వ్యవహరించింది భీమ్ల నాయక్ సినిమాలో అని చెప్పిన ప్రతి ఒక్క యువకుడు కూడా, సినిమాకి వచ్చిన ప్రతి ఒక్క యువకుడు కూడా వాడికి వాళ్ళ స్వతహాగా వాళ్ళకి ఆలోచన వచ్చింది. అంటే దీని ప్రభావం 2024 ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ భయంతోనే నిన్న కొడాల నాన్నగారు ప్రెస్ మీట్ ఉందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం అండి. ఓకే అండి, ఓకే. మొత్తానికి అయితే ఆ రోజు ఫ్రైడే రోజు జరిగింది. ఒకవైపు మూవీ రిలీజ్ అవుతోంది 11:09 AM నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాను. రిలీజ్ అవుతుంది, కనీసం ఎక్కడైనా ముందొస్తుందేమో అని చూశారు. మిగతా పక్క రాష్ట్రాలు, బోర్డర్లో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్ళి చూశారు. అనేక ఇబ్బందులు ఒకవైపు ఉంటే మధ్యాహ్నానికి అంటే అప్పటికే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దాని గురించి కనీసం మాట్లాడకుండా మనం భీమ్లా నాయక్ గురించే మాట్లాడాల్సి వస్తుందని కూడా ఒక రకంగా అనుకున్న పరిస్థితి. ఆ టైంలో ఉక్రెయిన్ విద్యార్థుల సమస్యల మీద జూమ్ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళతో మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలోనే భీమ్లా నాయక్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, సినిమాల మీద ఈ స్థాయిలో కక్ష కట్టడం కరెక్ట్ కాదు, అనేక సమస్యలు ఉంటే దీన్ని పట్టుకొని వేలాడడం కరెక్ట్ కాదు అని అన్నట్టున్నారు. మరి గుట్టుపాటి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు,